హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? ఇవాళ మన రెసిపీ వచ్చేసి ఎంతో హెల్తీగా ఉండే క్యారెట్ అండి. క్యారెట్తో మనం క్యారెట్ పచ్చడి చేసుకుందాం. నార్మల్గా పికిల్స్ అంటే అందరికీ ఇష్టం ఉంటాయి, సో అదే పికిల్ కొంచెం హెల్తీగా చేసుకుంటే ఇంకా హెల్తీగా తినొచ్చు కదా. సో ఈ రెసిపీ అన్నమాట. వెల్కమ్ టు మై ఛానల్ న్యూస్లాండ్లో తెలుగమ్మాయి. వీడియో లాస్ట్ వరకు చూడండి, సో మీకు రెసిపీ నీట్గా అర్థమవుతుంది అండ్ మీరు ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు. దీనికోసం మనం ఒక కుకింగ్ ప్యాన్ తీసుకుని దాంట్లో ఒక 4 స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని దాన్ని హీట్ చేసుకోవాలి. హీట్ అయిన ఆయిల్లో నేను ఆల్రెడీ 500 గ్రామ్స్ ఆఫ్ క్యారెట్స్ తీసుకొని వాటిని ఇలా నేను చూపిస్తున్నట్టు స్లైసెస్ లాగా కట్ చేసుకున్నాను. మీరు కూడా అలాగే కూడా ఇలాగే స్లైసెస్ లాగా కట్ చేసుకోండి. వీటిని క్యూబ్స్ లాగా, ఇంకొక షేప్ లాగా, లేకపోతే రౌండ్ లాగా కట్ చేసుకుంటే పిక్కిల్లోకి అంత బాగోవండి. సో నేను చూపిస్తున్నట్టు ఇలా కట్ చేసుకోండి అండ్ వీటిని ఒక 5 మినిట్స్ మంచిగా కుక్ చేసుకోండి. దెన్ స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. కుక్ చేసుకున్నాం కదా, కుక్ చేసుకున్నాక వాటిని ఇంకొక బౌల్లోకి తీసుకొని పక్కకు పెట్టుకోండి. అండ్ ఇలా కుక్ చేసుకున్న టైంలో మీడియం ఫ్లేమ్లో ఉండి అలాగే మీరు కంటిన్యూస్గా కలుపుతూ ఉండండి. ఏవైతే క్యారెట్స్ ఫ్రై చేసామో సేమ్ అదే ప్యాన్లో ఒక 3 to 4 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోండి. దాంట్లో మనం పోప్ చేసుకుందాం. సో ఈ ఆయిల్ మంచిగా హీట్ అయ్యేదాకా ఉంచండి. ఇప్పుడు అదే ఆయిల్లో ఒక 1 స్పూన్ మస్టర్డ్ సీడ్స్, అవే అండి ఆవాలు, వేసేసి ఒక 1 మినిట్ చిటపటలాడేదాకా ఉంచండి. దాంట్లోనే ఒక 4 వెల్లుల్లిపాయలు తీసుకుని మనం చిన్న చిన్నగా కట్ చేసి వేయండి. అలాగే ఒక 4 నుంచి 5 వరకు ఎండి పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ఇది ఒక మంచి ఫ్లేవర్ ఇస్తుందండి. అలాగే కరివేపాకు, కరివేపాకు మీకు చాలా ఇష్టమైతే ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి. ఈ పచ్చడిలో కరివేపాకు వేయడం వల్ల చాలా చాలా మంచి ఫ్లేవర్, అలాగే ఇది జుట్టుకు కూడా చాలా మంచిది. కరివేపాకు మంచిగా వేగాక దాంట్లో ఒక 2 స్పూన్లు కారం, అలాగే ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకోండి. అలాగే దీంట్లో 1 స్పూన్ సాల్ట్ కూడా వేసుకోండి. వేసి వీటిని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు. అలాగే ఇంకొన్ని మసాలాలు కూడా యాడ్ చేసుకోవాలి, అవి నేను చూపిస్తాను. చాలా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమి ఉండవండి, ఓన్లీ కొన్నే. అండ్ నెక్స్ట్ దీంట్లో ఆవాల పొడి అలాగే మెంతుల పొడి వేసుకొని మిక్స్ చేసుకోండి. చూడండి కరెక్ట్గా ఒక 5 వేసాం అంతే కదా, ఉప్పు, పసుపు, కారం, పొడి, ఆవాల పొడి, అంతే. చూసారా, ఇంతే వాటితో మనం పచ్చడి చేసుకుంటున్నాం. వీటిని మంచిగా ఆయిల్లో కలిపేయండి. మీరు ఎలాంటి కారమైనా యూజ్ చేయొచ్చండి, పచ్చడి కారమే యూజ్ చేయాలి అనేది ఏం లేదు. ఇంట్లో కుక్ చేసుకునే కారం కూడా వేసుకొని దాంట్లో ఒక 5 నిమిషాలు మంచిగా కుక్ చేసేసుకోండి. అసలు అంటారు కదా అది పోయేదాకా అనమాట. ఇంతకుముందు మనం క్యారెట్స్ ఆల్రెడీ ఒక 5 నిమిషాలు వేగించుకున్నాం కదా, ఆ క్యారెట్స్ని తీసుకొని దీంట్లో వేసేసి మంచిగా కలుపుకోండి. ఈ పచ్చడి స్పెషాలిటీ ఏంటంటే క్యారెట్ అనేది హెల్దీ, అలాగే కరివేపాకు అనేది కూడా చాలా హెల్దీ. అందుకే ఈ పచ్చడి రోజు తిన్నా ఎంతో మంచిదండి. దాన్ని ఒక 5 నిమిషాల పాటు మంచిగా కుక్ చేసేసుకొని ఆఫ్ చేసి పక్కన పెట్టండి. మొత్తం చల్లారేదాకా ఉంచండి. ఒక 30 మినిట్స్ అయితే మొత్తం చల్లారుతుంది. చల్లారినాక నిమ్మకాయ, ఒక పెద్ద నిమ్మకాయ తీసుకొని దాన్ని మంచిగా జ్యూస్ చేసేసి దాంట్లో వేసి మళ్ళీ కలపండి. అంతే అండి, ఎంతో హెల్దీ అండ్ టేస్టీగా ఉండండి క్యారెట్ పచ్చడి రెడీ. దీన్ని ఒక ఎయిర్టైట్ కంటైనర్లో పెట్టుకుంటే 1 మంత్ దాకా ఉంచేసుకోవచ్చు. 1 మంత్ దాకా టేస్ట్ మారదు, అలాగే ఏం ఖరాబ్ కాదండి, అంతే ఫ్రెష్గా ఉంటుంది. ఎంత సింపుల్ చూసారు కదా, మీరు ట్రై చేయండి. ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్స్లో పెట్టండి. అండ్ స్టే ట్యూన్డ్ ఫర్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ టు సబ్స్క్రైబ్.